புதுசு புதுசு எஸ்எம் அப்பளம் புத்தம் புதுசு ரசாயன கலப்பில்லாத மிகச்சிறந்த தரத்துடன் புதிய அறிமுக மார்க்கெட்லேயே சிறந்த சுவையில் எஸ்எம் அப்பளம் அனைத்து எஸ்எம் சில்க் ஷோரூம்களிலும் கிடைக்கும். బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత యూ గైస్ వర్ ఆల్ చాలా చాలా క్లోజ్ అయిపోయారు, కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ దూరం అయిపోయారు అని. సో ఇది ఎలా ఉంది డైజెస్ట్ చేసుకోవడానికి కానీ ఆర్ అబ్జర్వ్ చేసుకోవడానికి? డైజెస్ట్ చేసుకోవడానికి కానీ అబ్జర్వ్ చేసుకోవడానికి కానీ ఇట్స్ టఫ్ డెఫినెట్గా, ఎందుకంటే పొద్దున్న లేవని మాకు రొటీన్ తెలుసు. అరే సోయల్ గారు ఫస్ట్ స్నానం చేస్తాడు, ఆ తర్వాత అఖిల్, తర్వాత ఇది, తర్వాత మనోడు టీ పెడతాడు అవి, తర్వాత ఇప్పుడు హరి అనేది, దట్స్ అ ప్యాటర్న్ వీ యూస్ టు సీ దెమ్ డైలీ కదా. ఒకటేసారి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అప్డేట్ లేనప్పుడు కొంచెం హైబత్ హైబత్ ఉంటుంది, బట్ ఎస్ దట్స్ వాట్ ఇట్ ఈస్ నో. ఇప్పుడు అంతే కదా, అమ్మాయిలకు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు అలానే వెళ్ళిపోతారు, దట్స్ హౌ ద పేరెంట్స్ ఫీల్ మైట్ బి కదా. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్, ఇంకా దట్స్ ద లైఫ్, ఇంకా దాన్ని ఏం చేయలేము. ఆ పీరియడ్లో మనం ఎంజాయ్ చేసినాం, వచ్చేసినాం, వాట్స్ ద నెక్స్ట్ థింగ్ అంతే. ఇంకా ఆ పీరియడ్లో దట్ విల్ బి రిమైనింగ్ కదా. ఇంకా నేను రేపటి తిన్నా, నేను ఒక సంవత్సరం తర్వాత చూస్తే అది యూట్యూబ్లలో అన్ని క్లిప్పింగ్లు ఉంటాయి మా ఓల్ అవి, ద వే వీ వర్ అని చెప్పి. సో దట్ విల్ బి దేర్ మెమరీస్ అంతే. ఇంకా ఎవ్రీథింగ్ ఫేడ్స్, మెమరీ రిమైన్స్. బాబాయ్ వాళ్ళు అసలు ఎన్ని వస్తున్నాయో హారిక, ద కోట్ మేకర్, ద కోట్ మేకర్. అయ్యయ్యో అట్లేం లేదు, బట్ యా. సో ఎక్కువ ఎవరిని మిస్ అవుతున్నావు? ఎక్కువ డెఫినెట్గా నేను మిస్ అబ్బి, నేను ఏడిపిస్తూ ఉంటా. నేను ఇప్పుడు మా అన్న ఏడిపిస్తున్నాను అనుకో, జస్ట్ రెప్లికా. సో అబ్బి అంటే గుర్తొచ్చింది మీ ఫ్రెండ్షిప్ గురించి, సూపర్ హల్చల్, సూపర్ వైరల్ అభికా, హ్యాష్టాగ్ అభికా. సో దాని గురించి నెగిటివ్ తీసుకునే వాళ్ళు, అగైన్ మళ్ళీ నెగిటివ్ తీసుకునే వాళ్ళు నెగిటివ్, పాజిటివ్ తీసుకునే వాళ్ళు పాజిటివ్. సో అసలు దాని గురించి వాట్ యూ వాంట్ టు సే, ఆ హల్చల్, ఆ వైరల్ థింగ్ గురించి? దాని గురించి ఏం లేదు బాబా, పెద్దకు చెప్పు. నీకు నేను జస్ట్ అందరికి చూసే వాళ్ళకి చెప్పేది, అంటే అభికా ఫ్యాన్స్ కానీ అందరు ఉన్న వాళ్ళకి, జస్ట్ చిల్ అవ్వండి. వీ వర్ గుడ్ ఫ్రెండ్స్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, అండ్ వీ విల్ బీ. ఇప్పుడున్న అంటే ఈ హౌస్లో ఉన్నాం కాబట్టి మీకు 24 అవర్స్ అనిపిస్తుండే. ఇప్పుడు పాపం బయటకు వచ్చిన తర్వాత ఓవర్ లైఫ్ అలా బిజీ కదా, స్పేస్ దొరికినప్పుడు అలా డెఫినెట్గా మేము కలుస్తాము, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. సో వాళ్ళు ఎక్కువ టెన్షన్ తీసుకోకపోతే దట్ షుడ్ బి బెటర్. కరెక్ట్. కానీ హౌస్ లోపల అభిజిత్ సిస్టర్ అనడం, అండ్ బయటకు వచ్చిన తర్వాత నేను చాలాసార్లు సిస్టర్ అన్నాను అనడం, అండ్ అభికా ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం, ఇదంతా బిగ్ బాస్ కావాలనే ట్రాక్ మళ్ళించడానికి అదంతా చూపించలేదా, లేకపోతే ఎందుకు చూపించలేదు బిగ్ బాస్? అది బిగ్ బాస్ని అడగాలి. వాట్ డూ యూ థింక్? ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఆన్ దట్. శిరాజ్ బిగ్ బాస్ ఆన్ దిస్. శిరాజ్ బిగ్ బాస్ ఆన్ దిస్. నేను బయటకు వచ్చేదాకా నాకు తెలియదు. సో యా, అండ్ ద క్లారిటీ ఈస్ ఆల్రెడీ గివెన్ అని అనుకుంటున్నాను నేను. సో ఏదో ఎందుకు చూపించలేదు అంటే ఆ ఎడిటర్ని అడగాలి. మేబీ ఎడిటర్కి మేము నచ్చినట్టున్నాము, వై ఎడిటర్, వాట్స్ రాంగ్ విత్ యూ ఎడిటర్ అని చెప్పి ఏమైంది నాన్న అనుకుంటూ. సో యా, నో క్లో దాట్, బట్ యా. సో హెయిర్ కట్ ఆ టాస్క్ అగైన్ వాజ్ లైక్ అ మోస్ట్ ఫేవరెట్ టాస్క్ అందరికి, గోవిందా గోవిందా అంటాం కానీ ఇట్లా కట్ అయితే ఇక్కడ. అరే నేను మ్యాడ్ అయిపోయింది, అంటే నా జుట్టు కొంచెం లేట్కి పెరుగుతుంది, అండ్ లైక్ ఇంకా చెప్పినా కదా అప్పటికి తెలుసు అందరికి, దట్ వాజ్ మై, అది ఉండే బ్రెయిన్ లైన్. సోహెల్ అండ్ హారిక మధ్యలో జరిగిన ఆ 1 వీక్ ఫైట్ ఏదైతే ఉందో, దాట్ వాజ్ లైక్ గుగ్లీ ఫర్ ద వ్యూవర్స్ ఆల్సో. ఏంటిది, మై మామ్ వాస్ టెల్లింగ్ ఐ షుడ్ వాచ్ దట్, అది చూడాలి. యా, ఎందుకంటే నువ్వు వర్స్ట్ అంటే తనే వర్స్ట్ అని తీసుకోవడం కానీ, ఆర్ ఆ తర్వాత నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా రివర్స్ అయిపోవడం కానీ, దట్ వాజ్ ఆల్ లైక్ వై అన్న ఫీలింగ్ ఆడియన్స్ కి వచ్చింది. బట్ అది చూడడానికి మాత్రం మీ ఇద్దరికి చాలా సీరియస్ ఫైట్ అయినట్టు అనిపించింది. సో వాట్ వాస్ గోయింగ్ ఆన్ అప్పుడు ఆ మూమెంట్ లో? ఆ మూమెంట్ నువ్వు జోక్ గానే చెప్పావు కానీ జోక్ గా తీసుకోలేదు, ఆ రీజన్ తో నామినేట్ కూడా చేశాడు. సో నాది ఒకటే ఉండే, మనోడి గురించి తెలిసిందే కదా ఆగం ఆగం. సో నేను ఇంతకుముందు ప్రీవియస్ నామినేషన్స్ లో చూసినప్పుడు ఐ థాట్ లైక్ మీతో ఆపోజిట్ వాళ్ళకి మాట్లాడే స్కోప్ ఉండకపోతుండే అని చెప్పి. సో ఐ వాజ్ లైక్ అరే ఇప్పుడు నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతాను, నేను ఏడదగ్గ, డోంట్ ట్రీట్ మీ లైక్ ఏ చిన్నపిల్ల అన్నట్టు ఉండే అనమాట నేను. యూ టాక్ టు మీ నార్మల్లీ, ఐ విల్ టాక్ టు యూ నార్మల్లీ, యూ రేజ్, ఐ విల్ రేజ్ అన్న పాయింట్ మీద. తర్వాత వి ఆల్ లైక్ మన దాని తర్వాత నెక్స్ట్ డే పొద్దునే ఇలాగ అరే రారే ఏంట్రా ఇది మనకు అనేది, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్. మీరిద్దరు కలిసిపోతే మేమందరం
అది లిటరల్ నేను బయట ఉన్నప్పుడు పాత సీజన్ చూసినప్పుడు నాకు కూడా ఇట్లా అనిపిస్తుంది. పుదుసు పుదుసు ఎస్ఎంఎ పొలం పొత్తం పుదుసు రసాయన కలపిలాద మిగచ్చిరంద తరత్తుడ புதிய அறிமுக மார்க்கெட்ல ஏ சிறந்த சுவையில் எஸ்எம் அப்பளம் அனைத்து எஸ்எம் சில்க் ஷோரூம்களிலும் கிடைக்கும். நமஸ்தே பீப்பிள், வாட்ஸ் அப், திஸ் இஸ் அலேக்யா ஹரிகா. ஃபார் மோர் வீடியோஸ் டு சப்ஸ்கிரைப் டு ஐஜி தெலுங்கு. ஹாய், திஸ் இஸ் சுதா சந்திரன். லைக், ஷேர் அண்ட் சப்ஸ்கிரைப் ஐஜி தெலுங்கு. ஹாய், நான் மிலாசியா. லேட்டஸ்ட் அப்டேட்ஸ், மூவி நியூஸ், மூவி காசிப், மூவி ரிவ்யூஸ் கோசம் ப்ளீஸ் சப்ஸ்கிரைப் டு ஐஜி தெலுங்கு. ஹாய், திஸ் இஸ் எம் மோனல் கஜ்ஜர். ஃபார் மோர் வீடியோஸ் சப்ஸ்கிரைப் ஐஜி தெலுங்கு.